హాయ్, మహేష్ బాబు ఈ సినిమాలో ఎప్పుడు చేయనంతకైతే బీడీ అయితే తాగాడండి, ఎందుకంటే ప్రతి షాట్లో కూడా మనకు బీడీ తగదని కనిపించాడు. కానీ ఇది ఒరిజినల్గా బీడీ కాదంట, అది ఒక సపరేట్గా తయారు చేయించారంట మహేష్ బాబు కోసం. అయితే ఫస్ట్ యాక్చువల్గా ఇది ఒరిజినల్ బీడీ అని అందరూ అనుకున్నారు. నేను సినిమా చూసినప్పుడు అదే అనుకున్నాను, ఇదేంటి సడన్గా మానేసిన తర్వాత ఇంత సడన్గా ఇంత విపరీతంగా బీడీలు తాగేశాడు, ఎలాంటి ఇబ్బంది లేదా కలగలేదా అనుకున్నాను నేనైతే. కానీ తర్వాత విషయం అర్థమైంది, సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ కలెక్షన్లు మంచిగా వస్తున్న తర్వాత ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం చూసాం మహేష్ బాబు అయితే. ఆ ఇంటర్లో క్లియర్గా చెప్పాడు అతనైతే, యాక్చువల్గా స్టార్టింగ్ ఒక రెండు రోజులు షూటింగ్లో బీడీ తాగాడంట, కానీ అతనికి తలనొప్పి హెడ్ఏక్ బాగా వచ్చిందంట. దాంతో అయితే నా వల్ల కాదు అని త్రివిక్రమ్ గారు చెప్పడంతో అయితే అక్కడ ఉన్న అసిస్టెంట్లు అయితే కొత్తగా ఒక బీడీని తయారు తీసుకొచ్చారు ఆయుర్వేదంలో, ఒక లవంగాలు అవన్నీ కలిపి ఒక రకమైన కొత్త టైప్ ఆఫ్ బీడీని తీసుకొచ్చారంట. ఆ బీడీ అయితే కంఫర్ట్గా ఉందంట, ఇబ్బంది అది కలగలేదంట, చాలా మంచిదంట ఒంటికి కూడా అతనైతే చెప్పడం చూసాం. మరి ఆ బీడీ ఏంటనేది మనకి కొంచెం ఇస్తే తాగే వాళ్ళు తాగుతారు. మరి ఇంకపోతే ఈ కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్ వస్తే ఆల్మోస్ట్ హిట్ దగ్గరకు వచ్చేసిందండి. గట్టిగా ఈ శని ఆదివారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయంటే ఒక 10 కోట్లు వచ్చినాయి అంటే చాలు, సినిమా అయితే హిట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేంత ప్రాఫిట్ అవుతుంది. ఒక బ్యాడ్ టాక్ వచ్చి అలానే ఒక సినిమాలో కథ లేదని చాలా నెగిటివ్ ప్రచారం జరిగిన సినిమాకి ఆల్మోస్ట్ ఇంకా డెడ్ అయిపోతుందన్న సినిమాకి 100 కోట్లు నెట్టి పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. అలానే హిట్ టాక్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనం చూసాం ఆల్రెడీ ఆచార్య లాంటి సినిమాని డిజాస్టర్ అయిపోయింది, చిరంజీవి లాంటి పెద్ద హీరో ఉన్నప్పటికీ డిజాస్టర్ అయిపోయింది. అలానే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా, అజ్ఞాతవాస లాంటి సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ అది ఫ్లాప్ అయిపోయిన సినిమా, అలా చాలామంది అయితే దెబ్బ కొట్టింది. అలానే మన రామ్ చరణ్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యడం చూసాం, ఆ బోయపాటి సినిమా అయితే, ఇలా వినయ విధయ రామ్ అయితే, ఇలా రకరకాలుగా అయితే ఒక బ్యాడ్ టాక్ వచ్చిందంటే సినిమా ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. కానీ ఇంత నెగిటివిటీ ఇంత సినిమాలో కథ లేదన్న తర్వాత కూడా ఇంత డబ్బులు వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా మహేష్ బాబు స్టామినాని, అలానే మహేష్ బాబుని ఎంత ఆదరిస్తున్నారో ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అందరూ అభిమానించి అయితే సినిమా థియేటర్లకు వచ్చి అయితే సినిమాని అయితే హిట్ చేశారనుకోవచ్చు. ఇంకా అలానే ఇంకా బయటకు వచ్చిన తర్వాత నిర్మాత నాగవంశీ గారు కూడా చెప్పారు, ఇది సినిమాలో మేము అనుకున్నదే, మహేష్ బాబుని చాలా మంచిగా చూపించాలనుకున్నాం, అది మేము సక్సెస్ అయ్యాము, అందరూ దాని గురించి మాట్లాడుతున్నాను, మహేష్ బాబు బాగున్నాడు, అలానే మహేష్ బాబు డ్యాన్స్ బాగా చేశాడు దాని గురించి మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అయితే నిర్మాత హ్యాపీగా ఉన్నాడు, అలానే మహేష్ బాబు హ్యాపీగా ఉన్నాడు. త్రివిక్రమ్ ఒక్కడే బయటకు రాలేదు, ఎందుకంటే అతను సాటిస్ఫై లేడేమో ఈ కథ ద్వారా మరి తెలియదు, కానీ త్రివిక్రమ్ అయితే బయటకు రాలేదు. ఫైనల్గా అయితే ఓవరాల్గా అయితే సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా జస్ట్ ఒక 2 డేస్ పడితే చాలు సినిమా హిట్ అయిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ వరల్డ్ వైడ్ అయితే 100 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది. కాకపోతే యూఎస్ఏలో కొంచెం నష్టాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ తెలుగు ఆడియన్స్ ఏదైతే ఉందో బాగా ఆదరించారు, అందులోనూ తెలంగాణ నుంచి అయితే ఎక్కువ వస్తుంది షేర్ అయితే. ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే హిట్ అయిపోతుంది. కొంచెం యూఎస్ఏ మటుకు హనుమాను కొంచెం డామినేషన్ చేస్తుంది, అక్కడ గుంటూరు కారణం కన్నా హనుమాన్ అయితే డామినేషన్ చేస్తుంది. ప్రస్తుతానికైతే సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా జస్ట్ ఒక 2 డేస్ మంచి కలెక్షన్ వస్తే చాలు హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.